ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు అతి సులువైన, అతి విలువైన, అతి ప్రభావవంతమైన, ఖచ్చితమైన చికిత్సలను తెలుసుకుంటున్నాం. ఇలాంటి సమస్యల్లో అతి ముఖ్యమైనది మొటిమలు. ఎంతోమంది ఈ మొటిమలతో బాధపడుతూ ఉంటారు. తమ సంపాదనలో దాదాపు ఒక 25 నుంచి 30% వరకు స్టూడెంట్స్, అలాగే ఉద్యోగస్తులు, అలాగే యంగ్స్టర్స్ ఈ మొటిమల కోసం వెచ్చిస్తూ ఉంటారు. ఈ మొటిమలకి ఎలాంటి చికిత్స ఉంది, ఇది తెలుసుకుందాం. జాజికాయ, ఇది మీకు పచారికొట్లలో దొరుకుతుంది, సుగంధం కోసం వాడతారు. అలాగే మిరియం, మీకు తెలిసిందే, బ్లాక్ పెప్పర్. అలాగే మంచి గంధం, అంటే అసలైనటువంటి శాండిల్వుడ్. ఈ మూడిటి కాంబినేషను అద్భుతాలు సృష్టిస్తుంది. జాజికాయ, మిరియం, మంచి గంధం, అంటే శాండిల్వుడ్, ఈ మూడు కూడా నీళ్ళతో అరగదీయండి. ఒక సాండ్రాయి మీద ఒక గంధం లాగా వస్తుంది. దీన్ని ఈ మొటిమల మీద రాసుకుంటూ ఉండండి. అంతే, ఒక అద్భుతం జరిగినట్టుగా మీ ముఖం మీద తయారయ్యేటటువంటి ఈ మొటిమలు, మంగు మచ్చలు, ఇలాంటివన్నీ కూడా కేవలం 3 రోజులలో మొటిమాయం అవుతాయి. చాలా అమోఘమైనటువంటి చికిత్స ఇది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాజికాయ, దీన్ని నీళ్లు చిలకరిస్తూ సాండ్రాయి మీద అరగదీయండి. అలాగే మిరియం, ఒక్కొక్క మిరియం పట్టుకొని ఇలాగ సాండ్రాయి మీద అరగదీయండి. అలాగే మంచి గంధం, ఈ మూడింటిని విడివిడిగా గంధం తీసి అన్ని గంధాలని కలపండి. కలిపి ఇప్పుడు ఈ పేస్ట్ని మొటిమ మీద రాయండి. రాసి రాత్రి అంతా వదిలేయండి. మర్నాడు గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగ 3 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మిమ్మల్ని విసిగించేటటువంటి ఈ మొటిమలు అనేటటువంటి సమస్య తగ్గిపోతుంది. అయితే మొటిమలకి అనేక కారణాలు ఉంటాయి కాబట్టి, అంటే పాలిసిస్టిక్ ఓవరీస్, ఆ తర్వాత శవం తయారవటం, తర్వాత మానసిక ఒత్తిళ్ళు, ఆ తర్వాత ఎక్కువగా స్వీట్స్ తీసుకోవటం, అలాగే గాలి ఆడకపోవటం, అలాగే హార్మోన్ సంబంధ సమస్యలు, ఇలాంటివి ఇంటర్నల్గా ఒకవేళ బాధిస్తూ ఉంటే అప్పుడు వీటికి మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి సరైనటువంటి మందుని, ఆయుర్వేద ఔషధాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఒకవేళ మొండి మొటిమలైనా సరే పూర్తిగా తగ్గిపోతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.